वेलकम टू स्पेशल टाइम। బీజేపీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మోడీ శాల ప్రభావం లేక తెలంగాణ ప్రజలు నిజంగానే ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు, కానీ కారణం ఏదైనా ఈ మధ్య తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ను బీట్ చేస్తూ తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఈ క్రమంలో నిత్యం పార్టీలో వినబడే మాట బీజేపీకి సరైన రాష్ట్ర నాయకత్వం లేదని. ఇక ఆ విషయం ఇటు కార్యకర్తల్లోనూ పార్టీ అధినాయకత్వంలోనూ నిత్యం మధ్యలో వెళ్తున్న మాట వాస్తవమే. ఇక సరైన కెప్టెన్ లేకుండా పడవ సాగేదేలా, జెండా పాతేదేలా? ఇక టీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి, అంతర్గత పోర్ జరుగుతుంది అని చెప్పే బీజేపీలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక ఎమ్మెల్యే వర్సెస్ మంత్రిలా తయారైందా అంటే అవుననే చెప్పాలేమో, దానికి కారణం లేకపోలేదు. బీజేపీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాజాసింగ్ వైఖరి ఇందుకు కారణం. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా? పార్టీకి రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఈ ప్రశ్నకు రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటిస్తే ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తనను రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బండారు దత్తాత్రేయ ఈ విషయంలో ప్రోటోకాల్ పాటించేవారని ఆయన అన్నారు. ఇక ఎన్నికల్లో తనను ఓడించేందుకు బీజేపీ పెద్ద నేతలు కొందరు ప్రయత్నించారని, కానీ కార్యకర్తలు ప్రాణం పెట్టి తనను గెలిపించారని వ్యాఖ్యానించారు. ఇక తనకు హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణే ముఖ్యమని మరోసారి స్పష్టం చేసిన రాజాసింగ్ తనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. ఇక తనకు తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై ఆసక్తి లేదని బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ ఈ పదవికి సరైన వారని రాజాసింగ్ అన్నారు. ఇక మొత్తానికి ఉన్నట్టుండి రాజాసింగ్ సొంత పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేయడంతో తెలంగాణ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కిషన్ రెడ్డి సారు మీ నియోజకవర్గంలో వచ్చినారు, మీరు ఎందుకు కనబడలే ఆయన క్వశ్చన్ వేసిండు. నేను అన్న ఒరలిగా బీజేపీ స్టేట్ ఆఫీస్లో కూర్చుంటే అంతా అందరూ మీడియా మిత్రులు నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు వేసిన క్వశ్చన్కి నార్మల్గా నేను జవాబు ఇచ్చిన. కిషన్ రెడ్డి సార్ నా నియోజకవర్గంకి 2 times వచ్చినారు, నాకు చెప్పలే అంటే చెప్పాలి అనుకోలేదేమో అందుకోసం వచ్చినారు పోయినారు. మళ్ళా మీడియా మిత్రులు నాకు క్వశ్చన్ అడిగిండు, లే ప్రోటోకాల్ ఉంటాయి కదా, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో పోతే ఒక మినిస్టర్ ఆయనకి కనీసం చెప్పాలి కదా. నేను చెప్పిన వాళ్ళు మర్జీ, వాళ్ళు చెప్తారో లేరో, కానీ అంతా మేము సీరియస్ తీసుకోము కదా, వాళ్ళు ఇష్టమని చెప్పినాం. మళ్ళీ ఒక మీడియా మిత్రులు క్వశ్చన్ వేసాను, మీరు ఒక్కడే గెలిచిన మిగతా వాళ్ళు ఎందుకు ఓడిపోయినారు అని క్వశ్చన్ వేసాడు. నేను చెప్పిన టీఆర్ఎస్ బాగా అంటే బాగా కుట్ర పన్నారు, అందరు ఎమ్మెల్యేస్ బీజేపీ ఎమ్మెల్యేస్ ఓడిపోవాలని వాళ్ళు కుట్ర పన్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డి సార్ పక్కా గెలుస్తారని మాకు నమ్మకం ఉండే, కానీ అక్కడ కూడా ఏదో జరిగింది. మా అధ్యక్ష వారు లక్ష్మణ్ గారు పాపమైన ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రోటోకాల్ మొత్తం తెలంగాణ తిరగాలి, దానివల్లనే ఓడిపోయిండు. ఎందుకంటే ప్రజలు ఏమంటారు, అరే భయ్ మా నియోజకవర్గంకి రావాలి, మా దగ్గర కలవాలి, ప్రజల్లో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. కానీ లక్ష్మణ్ గారు ఒక ప్రాబ్లం ఏముండే, ప్రతి ఒక్క పెద్ద లీడర్ వస్తే ఆయన వెంబడి పోవాలి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో పోయి ఆయన బీజేపీ ప్రచారం చేయాలని ఆయన పైన ఒక పెద్ద బాధ్యత ఉండే. అదేవిధంగా ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి చేస్తే బాగుంటుంది, ఒక మీడియా మిత్రుడు క్వశ్చన్ వేసింది. ధర్మం పట్ల ఉన్న భావన వాళ్ళు ఎవరు మీడియా మిత్రులు అడిగితే నేను చెప్పిన ధర్మం పట్ల భావన ఉన్న వ్యక్తికి ఇవ్వాలంటే బండి సంజయ్కి ఇవ్వచ్చు, లేదు మంచిగా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా స్ట్రాంగ్ ఉండాలంటే అరవింద్కి ఇవ్వచ్చు, లేదు అరుణ కూడా ఇవ్వచ్చు డీకే అరుణ గారికి, లేదు ఇప్పుడు కంటిన్యూగా పార్టీ డిసైడ్ చేస్తుంది కంటిన్యూ. ఇక ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావచ్చు, కానీ ఓడలు ఏవైనా బండ్లు ఏవైనా
వాటిని సరైన దారిలో నడిపే నాయకుడు ఒకరు కావాలి కదా, ఇక వాంటెడ్ డ్రైవర్స్ అని పెట్టుకోవాలేమో. ఇది ఇవాళ స్పెషల్ టైం, మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూసినా ఉండండి TS24 న్యూస్.